మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. తిరుమల వెంకన్న లడ్డు పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. లడ్డు తయారీ విషయంలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ టెస్టులు వచ్చాయని స్వయంగా చంద్రబాబు నాయుడు సీఎం ప్రకటించిన నేపథ్యంలో పెద్ద రాజకీయ దుమారాన్ని లేపుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు తిరుమల విషయంలో ఇంత వివాదాస్పదం కావడానికి కారణం? చాలా మోసం అండి ఇది. సో పబ్లిక్ ఒకవైపున వెంకటేశ్వర స్వామి భక్తులను, మాలాంటి వాళ్ళను, అదే రకంగా ఏదో ఆధ్యాత్మికంగా పెద్దగా మాకున్నటువంటి చాలా పవిత్రమైన స్థానమైనటువంటి తిరుమల తిరుపతిని ఈ రకంగా మోసం చేసి, ఈ రకంగా భక్తులను, దేవుణ్ణి, అందరినీ కూడా చీట్ చేస్తాడని చెప్పి అనుకోలేదు ఎవరు కూడా. అటువంటిది ఈరోజు కొవ్వు కలిపి డబ్బు కోసమే, ఇదంతా కూడా దాంట్లో ఆదాయం దాన్ని లూటీ చేసుకొని తీసుకుపోయేదానికి చేసినటువంటి వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. రాజకీయ స్వార్థం కాదు ఇది, రాజకీయ స్వార్థం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి దుమారం ఏదైతే అన్నారో రాజకీయ దుమారం అని, అది కాదు ఇది. ఇది ఆధ్యాత్మిక దుమారం, ఎన్నడూ భారతదేశంలో జరగనటువంటిది. ఇది చాలా మరి ఎన్నో శతాబ్దాలుగా ఈ యొక్క ప్రసాదము, తీర్థము, అదే రకంగా దైవము, ఉపవాసాలు, పండుగలు, ఇటువంటివి ఎన్నో 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 చూసుకుంటూ వస్తున్నాం, చేసుకుంటూ వస్తున్నాం. వాటిల్లో ఈ రకమైనటువంటి ఈ జగన్ మరి చేసినటువంటి వ్యవహారం ఇది ఎవ్వరూ క్షమించలేరు. వాస్తవంగా వాళ్ళ తండ్రి గారు తప్పు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దా విషయంలో. అదే రకంగా ఈయన ఒకటేసారి మరి ప్రసాదంలోనే నాకు అనిపిస్తూ ఉంది, ఒకవేళ దాంట్లో కేవలం కొవ్వే కాకుండా విషం కలిపినా కూడా భక్తులందరూ చచ్చిపోయారు. ఈ రకంగా తయారు చేశాడు ఆయన. మొన్న చూశారు మీరు ఇక్కడ ఏదైతే మీరు కూడా రిపోర్ట్ చేశారు దాన్ని మీ ఆర్టీవీలో, లెబనాన్లో ఏదైతే పేజెట్స్ బ్లాస్ట్ అయినాయో అట్లా ఈ లడ్డూలలో ఈయన ఏమన్నా పెట్టినా మరి ఈ ఐడియా వచ్చినది కానీ పెట్టేవాడేమో. చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా. 100 రోజుల పాలనలో చేసింది ఏమీ లేదు, సూపర్ సిక్స్ అమలు కాలేదు, కాబట్టి డైవర్షన్ కోసమే చేశారనేది ఎవడు చెప్తాడే? ఎవడా చెప్పినది? ఇది అమలు జరగలేదా? ఎవడా రమ్మను జగన్మోహన్ రెడ్డి, జగన్ను రావాలా, ముందుకు రావాలి, వచ్చి ఎక్కడ జరగలేదో చెప్పమనండి. ముఖ్యంగా రాష్ట్రాన్ని నాశనం చేసి, ఒకవైపున అప్పుల పాలు చేసి, అప్పుల ఊబిలో మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దించి, అది జాలక మళ్ళీ హిందుత్వాను, హిందూయిజంను, అదే రకంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసి కూడా వెళ్ళిపోయాడు ఆయన. అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆయన, ఎవడు ఒప్పుకోడు. వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, మాలాంటి మరి సాంప్రదాయబద్ధంగా బతుకుతున్నటువంటి వాళ్ళం కానీ ఎవరూ ఇటువంటివి ఒప్పుకునే ప్రసక్తి లేదు. అయిపోయింది ఆయన కథ, చాప్టర్ క్లోజ్. అంటే సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కోరుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు సాహసం చేయలేకపోతున్నారు, తప్పించుకుంటున్నారు. మస్తు కట్టాడు ఆయన, ఆయన అనేది కాదు, ఇరుక్కున్నాడు ఆయన. అయిపోయింది ఆయన కథ. ఆయన ఎటువంటి పరిస్థితులలో ఇంకా ఆయనని ఎవరు కూడా, ఆయన ముఖం కూడా చూసే పరిస్థితి ఉండదు. ఇంకా అయిపోయింది, చాప్టర్ ఈస్ క్లోజ్డ్. అంటే ఒకవైపు జేయు అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అంటే ముందు మాట్లాడింది క్లియర్గా ఎలాంటి కల్తీ జరగలేదని, తర్వాత చంద్రబాబు స్టేట్మెంట్ తర్వాత మార్చి మాట్లాడుతున్నారు, అంటే పొంతలేని సమాధానాలు ఇస్తున్నారు? పొంతలేదు. ముందు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాబ్ రిపోర్టు? చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి ఒక ల్యాబ్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అది. దాంట్లో 20% గీ ఉంది, 80% కొవ్వు ఉంది అని వచ్చింది దాన్ని. ఇంకా ఏం కావాలా, ఇంకా ఏం కావాలా దీనికంటే? ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఈ దుర్మార్గం ఏదైతే ఉందో, ఈ దుర్మార్గాన్ని మనము ఖండించకుండా ఉండలేరు ఎవ్వరు కూడా. జగన్
నేను ఒకటే మాట చెప్తున్నా, కొవ్వు జగన్ ఆయన పేరు కూడా వైఎస్ జగన్ అనేది మార్చుకొని కొవ్వు జగన్ అని పెట్టుకోవాలి. అటువంటి కొవ్వు జగన్కు ఇంకా ప్రజలు ఎవ్వరూ కూడా ఆయన ముఖం కూడా చూసేదానికి సిద్ధంగా లేదు. అంటే ఒకవైపు జగన్ ఈరోజు ప్రధానికి లేఖ రాశాడు, దీని మీద విచారం జరిపించండి, హిందువుల మానవాళ్ళు దెబ్బతీసేందుకు రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు, దీని రాజకీయం ఏముందయ్యా దీంట్లో, రాజకీయమా దీంట్లో? కథ అవుతుంది చూస్తుండండి మీరు. ఈజ్ ఫినిష్డ్, ఈ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. అతనేంది ఇంకా ఉండేది ప్రజల దగ్గరికి వచ్చేది అవుట్. రేపు పొద్దున యాండన్నా కనపడితే కూడా ఆ కొవ్వు ముద్దలు తీసుకొని మూతి మీద కొడతారు చూస్తుండండి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు జగన్? తప్పు, ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఆయన రాష్ట్ర ద్రోహి, ఆయన రాష్ట్రాన్ని మొత్తానికి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశాడు, నాశనం చేశాడు, అప్పులపాలు చేశాడు, లూటీ జరిగింది, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు ఆయన పనికిమాలిన మద్యాన్ని సప్లై చేసి. అందరూ లివర్లు చెడిపోయినాయి, అది కూడా ఒక పెద్ద కేసు పెట్టాలి ఆయన మీద. ఈ లివర్ ఎవరైతే చెడిపోయినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మీద. ఇదే కాదు, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రము ప్రజలు ఎట్లా దెబ్బతిన్నారో, రైతులు అందరూ ఈరోజు ఏదో భక్తితో బతుకుతున్నాం మేము, దైవభక్తితో, దైవం అంటే భయంతో, అటువంటి దాన్ని కూడా దెబ్బతీశాడు ఆయన. అయిపోయింది ఆయన కథ, ఫినిష్ ఈజ్ ఫినిష్డ్. బరేటి రాజశేఖరరెడ్డి కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తప్పు చేశారు, ఈ తిరుమల పవిత్రాన్ని భంగం కలిగించేలా చేశారు, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అయినా ఇప్పుడున్నటువంటి జగన్ కూడా అలాగే చేశాడు, కాబట్టి ఈ పాపాన్ని మాత్రం మూట కట్టుకోక తప్పదు, దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదంటున్నారు బరేటి రాజశేఖరరెడ్డి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.